Mina. Oh my God, I'm gorgeous. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమకి పరిచయమే. టీనేజ్ లోనే హీరోయిన్ గా సౌత్ ఇండియా అన్ని భాషల్లో నటించడం, స్టార్డమ్ అనుభవించిన అతి తక్కువ మంది హీరోయిన్లలో మీనా ఒకరు. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. 100కు పైగా చిత్రాల్లో బడా హీరోల సరసన నటించి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు, అభిమాన గణాన్ని సాధించారు. 90వ దశకంలో కేవలం మీనాను చూడటం కోసమే ప్రత్యేకంగా అప్పటి కుర్రకారు థియేటర్లకు ఎగబడేవారు. ఒక పక్క క్లాస్ హీరోయిన్ గా మెప్పిస్తూ, ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య, పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. మరోవైపు గ్లామరస్ హీరోయిన్ గా మురిపిస్తూ దశాబ్దానికి పైగా సౌత్ ఇండస్ట్రీని టాప్ హీరోయిన్ గా ఏలారు. ఇక లేటు వయసులో విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెన్నైలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. వీరికి ఒక పాప ఉంది. ఈ పాప దళపతి విజయ్ నటించిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఇక సాఫీగా సాగుతున్న మీనా జీవితంలో అనుకోని సంఘటన విషాదాన్ని మిగిల్చింది. కరోనా సమయంలో ఆమె భర్త కరోనా బారిన పడటం, మళ్లీ కోలుకుని హఠాత్తుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మరణించారు. ఈ సంఘటనతో ఆమె జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇక అప్పటి నుంచి అన్ని భాషల్లో నటిగా వివిధ పాత్రల్లో చేస్తూ కూతురుతో ఒంటరి జీవితాన్ని సాగిస్తున్న మీనాపై చాలా కాలంగా రెండో పెళ్లి అంటూ వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి. కొందరు ఆమె ప్రముఖ హీరోని పెళ్లి చేసుకుంటుందని, ఆ హీరో ధనుష్ అని రూమర్స్ సృష్టించారు. ఒకానొక సందర్భంలో వీరిద్దరికి సీక్రెట్ గా పెళ్లి కూడా అయిందని రకరకాల వార్తలు వైరల్ చేశారు. దీంతో విసుగు చెందిన మీనా తాజాగా ఎమోషనల్ అవుతూ రెండో పెళ్లిపై ఘాటుగా స్పందించారు. ఆమె ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ రెండో పెళ్లిపై ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఏదో ఒకటి రాయాలి. ఐ రిమెంబర్ ధనుష్, తమిళ హీరో ధనుష్ తో ఇతర హీరోలతో ట్యాగ్ చేస్తూ పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. మెయిన్ గా హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా నౌ దే విల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హారీ అని అనుకున్నాను. ఆయన సింగిల్ గా ఉన్నారని అలా రాస్తున్నారు. అతనే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సింగిల్ గా ఉన్నారు, వాళ్ళతో కూడా కలిసి వార్తలు రాసేలా ఉన్నారు. ఏదైనా నిజం ఉంటే రాయండి, అది నిజమా కాదా అట్లీస్ట్ కనుక్కోండి. వార్తలు లేకపోతేనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సో పిస్డ్ ఆఫ్ అండ్ సో అప్సెట్ అండ్ సో యాంగ్రీ, డిడ్న్ట్ వాంట్ టు మీట్ ద మీడియా. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వారితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాను, లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు, పోనీ రాశారు, రాసే ముందు ఒక్క మాట నన్ను అడగొచ్చు కదా. బట్ లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు, ఒక మాట అడగొచ్చు కదా. నేనేమైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు చెప్తా కదా అని ప్రశ్నించారు. నా జీవితం తెరిచిన పుస్తకం. ఇట్స్ ఆల్వేస్ అ బిగ్ ఏమంటారు మైనస్ లైక్ అన్ ఓపెన్ బుక్. నా జీవితంలో నటించిన సినిమాలు, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రతి విషయం అందరికీ తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, నా జీవితం, నా కెరీర్ గురించి అంతా తెలిసినా ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం బాగాలేదంటూ ఎమోషనల్ అయ్యారు. మూవీస్ కానీ, వాటెవర్ మై ఫ్రెండ్స్ కానీ, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. ఇక జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేను, నా భర్త చనిపోతాడని ఏ క్షణంలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి అని ప్లాన్ చేసుకుంటే కుదరదు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో ఆర్ 2 ఇయర్స్ లేటర్ ఆల్సో. నా లైఫ్లో కూడా అంతే. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించడం లేదు. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. ఐ రియలీ హ్యావ్ నో ఐడియా. ఐ డోంట్ నో అబౌట్ మై ఫ్యూచర్. నాకు ఒక కూతురు ఉంది. నా కూతురు నైనికా విద్యాసాగర్ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా జీవితంలో ఏం జరిగితే అలా నేను ముందుకు సాగుతూ ఉంటాను అని మీనా అన్నారు. ఆర్ మై విషెస్ ఆర్ మై కంఫర్ట్ రైట్ నౌ మై ప్రయారిటీ ఇస్ మై డాటర్. ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ స్పందిస్తూ, మీనా గారు మీరు బాధపడద్దు అంటూ మద్దతు తెలుపుతున్నారు.